ఎమోషనల్ అంటే గుర్తొచ్చింది, మన ప్రియమణి గారికి కూడా మన కంటెస్టెంట్లు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు ఆవిడ కూడా చాలా ఎమోషనల్ అయింది. అవునా, మనం చూసేద్దామా? చూద్దాం. మ్యామ్, మీరు ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం, ప్లీజ్. వీళ్ళ తరఫు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారు. గ్రాండ్ మదర్ అంటే మీకు ఎంత ఇష్టమో మా అందరికి తెలుసు. వెరీ 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 చాలా స్పెషల్ మీకు ఆవిడ. నిజంగా దిస్ గిఫ్ట్ ఇస్ ది బెస్ట్ గిఫ్ట్ ఎవర్ ఇన్ మై 37 ఇయర్స్ ఆఫ్ లైఫ్. ఒకవేళ మై గ్రాండ్ మదర్ నాకు పర్మిషన్ ఇవ్వకుంటే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యు. To enter the industry, my mother was very happy, kani my father was a little hesitant. Nana actually annaru cinema industry enduku bite nunchi chudaniki chaala seems very glamorous, kani the hard work that you have to do chaala kashtam. I don't have any direct connection to the industry. Na godfather ani ever leru, helping hand ivadaniki ever leru. She was the one who said go try out, and my grandmom said that's why I'm here. So thank you, master, thank you so much. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు ఇప్పటికి కూడా ఇది చూస్తున్న చాలా మంది అమ్మాయిలు కూడా ఈ జర్నీ చూసి స్ట్రెంగ్త్ రావాలి, వాళ్ళు ఒక అడుగు ముందుకేయాలి అని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మిలియన్స్.